నేను వచ్చేటప్పుడు నాకు తెలిసే వచ్చా చాలా వినాల్సి ఉంటుందని. వింటున్నా తెలుగువాడా కాదని, నా అంత తెలుగు మీకు ఎప్పటికి రాదు రాదు పలకదు. నేను మాట్లాడితే గర్వపడుతుంది తెలుగు నా నోట్లో, ఎందుకంటే అంత ప్రేమిస్తా. నేను ఎప్పుడు ఎవరైనా ఇస్తే తీసుకొని తిరిగిస్తా. నన్ను పెంచింది తెలుగు తల్లి, తెలుగు భాష. నేషనల్ అవార్డు తీసుకొచ్చానయ్యా, గర్వించదగ్గ పనిచేశాను. ఒకటి తీసుకొచ్చారా ఇక్కడ రాసుకుని? ఎవరో చెప్పండి మాట్లాడతారు కానీ అనర్గడంగా మాట్లాడగలరా? సమస్యల గురించి మాట్లాడగలరా? మీరు మాట్లాడలేరు. వీళ్ళు సెల్ఫ్ రెస్పెక్ట్ ఉందా మాకిక్కడ? మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మెంబర్ అయితే స్టూడియో లోపల వదలరా. ఈ ప్యానల్ వచ్చిన తర్వాత కార్డు చూపించే ఎంత పెద్ద హీరో అయినా ఏ స్టూడియో అయినా వదిలి తీరాలి. అక్కడ ఎవడైనా కో డైరెక్టర్ ఉంటే, అక్కడ ఎవడైనా డైరెక్టర్ ఉంటే, పెద్ద హీరో ఉంటే కనిపించి అడిగే హక్కు మాకుంది. ఇది మా ఇండస్ట్రీ, వదిలి తీరాలి. ఆ గర్వం తీసుకొస్తాను ఇండస్ట్రీకి నేను. ఎందుకంటే స్టూడియో బయట నేను ఎవరో తెలియకుండా నించున్న మనిషిని, నేను అవమానాలు నాకు తెలుసు. నన్ను నేను ఊరికే ఇంత పొగరు రాలేదు నాకు. ఈ దెబ్బలు చెక్కారు కదా, అందువల్ల వచ్చింది. అందుకే ఒక పోయిటరీ రాశాను నేను. మీరు ఎంత అన్నానని మీరు, మీకోసం రాశా. తరమకండి, చేరాల్సిన చోటు త్వరగా చేరిపోతా. రాళ్లతో కొట్టకండి, ఇల్లు కట్టుకుంటా. నన్ను కాల్చేద్దామంది నిప్పు పెట్టకండి, ఇంటికి దీపం చేసుకుంటా. నన్ను చంపేస్తానని విషం పెట్టకండి, గరళ కంటుండైపోతా. నిర్దించుకోవడం తెలుసు నాకు. ఇలాంటికి దెబ్బలకి పుట్టినవాడే నేను. కర్ణాటక నుంచి వచ్చి తమిళనాడులో కూడా ఇది చూశాను, కేరళలో కూడా ఇది చూశాను, తెలుగులో కూడా ఇది చూశాను, హిందీలో కూడా ఇది చూశాను. అవతల వాడు బయటవాడు అన్ని మింగే వచ్చా, విషాన్ని మింగే వచ్చా. మింగింది మాత్రం కాదు, జీర్ణించుకుని వచ్చా.